भारतीय जनता पार्टी तिटू मेलंगा सेंटिमेंट रगिलिची राजकीय लब्धि पोंदे प्रयत्न चेस्तुन्न विषयानी तेलंगाणा समाजं आलोचिंचाले। अक्कड राष्ट्र मुख्यमंत्री अक्कड पार्टी इक्कड पार्टी ओकटेदना इद्दर कलिसि बिर्यानी तिन्नारु इद्दर कलिसि कालक्षोर तिन्नारु ब्रेड करी तिन्नारु भोटी कुर्मा तिन्नारु चापल पुलुसु तिन्नारु रियय पुलुसु तिन्नारु चिकन फ्राई मटन फ्राई तिन्नारु इद्दर अलुमुकुन्नारु कांप्रमाइज पॉलिटिक्स चेशारु దోసుకుందాం కమిషన్లు దాసుకుందాం నిన్ను ప్రజలు తిరస్కరిస్తే నువ్వు జై ఆంధ్రానాలే నన్ను ప్రజలు తిరస్కరిస్తే నేను జై తెలంగాణట ఇద్దరము కలిసి ఉండాలి ఇద్దరము కలిసి పంచుకోవాలి ఇద్దరం కలిసి దోసుకోవాలి మన ఇద్దరమే నువ్వు ఆ రాష్ట్రంలో రాజ్యాధికారం నీకు రావాలి ఈ రాష్ట్రంలో నాకు రాజ్యాధికారం ఉండాలని చెప్పి కలిసి దోసుకుంటోండి రెండు రాష్ట్రాల నాయకుల యొక్క చరిత్రను ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి ఏ వర్గం సంతోషంగుందన్న డబుల్ బెడ్ రూమ్ పేరుతో మోసం చేస్తున్నన్న నా గుర్తుస్తారు ఒక ఆడకు ఆడ గుర్తుస్తారు నాకు రేడియోలో ఆడ వచ్చి నాకు ఇద్దరు అమ్మాయిలు ఓతుంటారు ఈ ఇద్దరు అమ్మాయిలు ఓతుంటే ఒక అమ్మాయి వర్షంలో డ్యాన్స్ చేస్తుంటది ఇన్నాళ్ళ గుర్తచన వాణ అని చెప్పి డ్యాన్స్ చేస్తుంటది ఊకే ఇంకో అమ్మాయి చదువుతుంది అక్క అక్క వర్షం పడుతుంది ఎందుకు బయటికి వస్తలేవు అక్క తరుస్తున్నావు అక్క అన్నది ఇంకెక్కడే కేసీఆర్ అయ్యండు వర్షం రాదు అడుగుతూ అవసరం లేదు గుడిసెలు ఉన్నాయి కిరాయి ఇళ్ళు ఉన్నాయి మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడక్క అందుకే చివరి వర్షం ఇది చివరి వర్షం కాబట్టి రా రా వర్షం అని చెప్పి వర్షంలో హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పి యాడ్ ఇది కేసీఆర్ యాడ్ ఇది అలా ఇక్కడ ఉన్న ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయన్న ఒక్కర చేతులతో ఒక్కరు ఒక్కరు ఎత్తున చేతులు ఏడవేనయన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇందిస్తే కనీసం మన ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా కిరాయి కట్టలేని పరిస్థితి కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఇంటి పన్ను కట్టలేని పరిస్థితి నిల్వ నీడలేని పరిస్థితి గుడిసెలు కొట్టుకుపోతున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తప్పకుండా తీసుకొని చెప్పి మళ్ళీ హామీ ఇస్తున్నానన్న మీకోసం ఈ ఉద్యోగాలు ఇస్తానడు అన్న తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ఎంతంటే 12 లక్షలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ఎంతంటే 5 లక్షలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 5 లక్షలు ఉండాల్సిన ఉద్యోగస్తులు 4 లక్షలు ఉన్నారన్న 4 లక్షలే అప్పటికే లక్ష తక్కువ ఉన్నారు ఈ 8 సంవత్సర కాలంలో ఉద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా అక్క మీకు తెలుసా అన్న 3 లక్షలే 3 లక్షలే అన్న ఇప్పుడు సంఖ్య 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి గతంలో అనుకున్నాం అన్న తెలంగాణ వచ్చిన తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఖాళీ అయితే కనీసం వాటిని కూడా నియమించలే అన్న ఏం సాధిస్తామని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇస్తాడు నోటిఫికేషన్ తప్పు చేస్తాడు కోర్టులో పిటిషన్ ఏం చేయదనే ఇంతవరకు 8 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా అసెంబ్లీ జరుగుతానో ఎన్నికలు వస్తానో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి చెప్తప్ప ఒక్కరికి ఉద్యోగాలు ఎన్నా నరేంద్ర మోడీ చిన్న నమ్ముడే 146,000 ఉద్యోగాలు 146,000 ఉద్యోగాలు నా నరేంద్ర మోడీ కేంద్ర సర్కారీ నౌకర్లు ఇచ్చిన మొన్ననే సంవత్సర కాలంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను ప్రకటించి మొన్నకు మొన్న 146,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఘనత నరేంద్ర మోడీ చెప్పు కేసీఆర్ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు నిరుద్యోగ వృద్ధి స్థానిస్తావు ఉన్న ఉద్యోగాలు తొలగించే పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో చదువుకుందామంటే చదువులేదన్న విద్యా వ్యవస్థ నాశనం చేసాడు కనీస సౌకర్యాలు పురుగులన్నం పెడుతున్నాడు యూనివర్సిటీలో ధర్నాలు చేస్తున్నారు AAA ధర్నాలు చేస్తున్నారు కనీస సౌకర్యాలు సిబ్బంది లేదు చదువుకుందామంటే చదువునిస్తలేడు చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇస్తలేడు ఉద్యోగాలు రాకుండా ఉన్నప్పుడు కూడా ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన ఇంతకుముందు ఒక ఉద్యోగస్తుడు చెప్తారు సార్ మాకు హెల్త్ స్కీమ్ ఏం పనిచేస్తలేదు సార్ మేము ఉద్యోగస్తులమే సార్ కానీ హెల్త్ స్కీమ్ పనిచేస్తలేదు సార్ అని చెప్పి నన్న మా ప్రభుత్వంకి అవకాశం ఇవ్వండి
ఉద్యోగస్తులకు హెల్త్ స్కీమ్ ఎట్లా పంజేదో చూస్తా, తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా నేను చూస్తాను చెప్పినా. ఉద్యోగస్తుల పరిస్థితి ఫస్ట్ నాడు జీతాలు ఆలోచించిన ఫస్ట్ నాడు మీకు జీతాలు వచ్చే ప్రభుత్వం కావనా లేకుంటే జీతాలు వస్తాయా రావా ఇస్తామా ఇయ్యమా అని చెప్పి అనుమానాలతో కాలం వెళ్ళదీసేది ప్రభుత్వం. మీకు కావాలనుచని ధనిక రాష్ట్రం అన్నా, ఈ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఆ ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇలా బిచ్చ బతుకు చేసినన్నా, చిప్ప చేతికిచ్చి అడుక్కునే పరిస్థితి వచ్చినన్నా, ఇలా కాళేశ్వరం 1 లక్ష కోట్ల ఆల్రెడీ సాటినన్నా, దానికి అసలు పైసలు కట్టాలి, దానికి మిత్తి కట్టే పరిస్థితి వచ్చిందన్న ఈ మంత్రి చూడు, నెక్స్ట్ మంత్రి చూడు, సంవత్సరం చూస్తుందన్నా. 5 లక్షలది 6 లక్షలు ఏమి ఇవ్వాల, ఎవరు కట్టాలన్నా? ప్రతి సంవత్సరం 30 వేల కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నామన్న, అసలు పరిస్థితి కాదు వడ్డీ కడుతున్నాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రికి అధికారం ఇస్తే ఏం చేస్తాడన్న, మళ్ళా ఏం చేస్తాడన్న, మళ్ళా ఇంకా 5 లక్షల కోట్ల పోయేస్తాడు, ఇంకా 5 లక్షల కోట్ల పోయేస్తాడు, ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షలు అప్పు చేస్తాడని తెలంగాణ రాష్ట్రం గ్యారెంటీ అన్న. ఇది ఎట్లా చేస్తావు సారు, నీ ప్రణాళిక ఏంది, నీ ప్లాన్ ఏంది, నువ్వు ఏ విధంగా నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని చేస్తాంటున్నావు, ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేస్తావో స్పష్టం చేయమంటే, నేను చేస్తా చేస్తాంటు తప్ప చేసే ప్రయత్నం చేస్తాడు.